ముందుగా మనం మాయా ఓపెన్ చేసుకోవాలి. మాయా ఓపెన్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది, లేదా సిస్టమ్ స్పీడ్ని బట్టి కూడా మాయా స్పీడ్ అనేది ఓపెన్గా అవుతుంది. ఇలా మాయా ఓపెన్ అయిన తర్వాత దానిపైన డబుల్ క్లిక్ చేస్తే విండో అనేది పెద్దగా అవుతుంది. మనం డిఫాల్ట్గా పాలిగన్స్లో పిఏ ఉంటుంది, 4 నొక్కితే ఆబ్జెక్ట్ మోడ్, సారీ 4 నొక్కితే మెష్ మోడ్, 5 నొక్కితే ఆబ్జెక్ట్ మోడ్, 6 నొక్కితే పెయింట్ మోడ్, 7 నొక్కితే లైటింగ్ మోడ్. ఆల్ట్ పట్టుకొని మౌస్ బటన్తో మనం రొటేట్ చేసుకోవాలి. స్పేస్ బార్ నొక్కితే వ్యూస్ వస్తున్నాయి. S means key. లేదా ఇక్కడ ఆటో కీ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేస్తే యానిమేషన్ ప్రిఫరెన్సెస్లో టైమ్ స్లైడర్లో 24 ఫ్రేమ్స్ పెట్టుకోవాలి, ఆల్ పెట్టుకోవాలి, 2x పెట్టుకోవాలి. అండ్రూ విషయంకి వస్తే ఇక్కడ ఇన్ఫినిటీ పెట్టుకొని సేవ్ చేయాలి. ఇప్పుడు ఇది విండోస్లో యానిమేషన్ ఎడిటర్లో గ్రాఫ్ ఎడిటర్ ఉంటుంది. ఇది చేసుకోవాలి స్మూత్. ఓకే, ఇప్పుడు ఈ ఫైల్ సేవ్ చేసుకోవాలండి. ఫైల్ సేవ్ యాజ్ డెస్క్టాప్ మన మీద కానీ మన లోకల్ డ్రైవ్లో కానీ ఒక ఫోల్డర్ పెట్టుకొని కిలో పెట్టుకొని బౌన్స్ అండర్ స్కోర్ వర్షన్ 1 సేవ్ చేసుకోవాలి. ఇదే ప్లే బ్యాస్ట్ని సేవ్ చేసుకోవాలంటే రైట్ క్లిక్ చేసి ప్లే బ్యాస్ట్ లేదా విండోస్ ప్లే బ్యాస్ట్ విండోస్ ప్లే బ్యాస్ట్ సేవ్ టు ఫైల్ అండ్ స్కేప్ బ్రౌజ్ డెస్క్టాప్ బౌన్స్ అండర్ స్కోర్ B1 రివర్స్డ్. .me అనేది మాయా ఫైల్, ఇది ప్లే బెస్ట్ ఫైల్. మళ్ళీ ఓపెన్ చేసుకోవాలంటే ఫైల్ ఓపెన్ ఓపెన్. ఓకే,